బ్లాక్ లెవెల్లో హెల్త్ మేళా కింద కండక్ట్ చేయడం జరిగింది. గ్రామస్థాయి హెల్త్ అసిస్టెంట్ డాక్టర్ గారు, స్టాఫ్, మిగతా ఏఎన్ఎం స్టాఫ్ అందరూ కలిపి హెల్త్ మేళా కింద కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగా మరి మనం అందరం ఒక ఆరోగ్యవంతంగా ఉండాలంటే వ్యాయామం అన్నది కంపల్సరీ చేయాలనే ఒక నిబంధన, అలాగే మన ఆరోగ్యం మనం కాపాడుకోవడం మన చేతుల్లో ఉంది. కాబట్టి వాకింగ్ కానీ అలాగే నడక కానీ స్పీడ్గా నడక కానీ ఒకవేళ కొన్ని వ్యాయామ అంశాలు కూడా మరి పాటిస్తూ దాంతోపాటు మనకి సైకిల్ ర్యాలీ ఈరోజు మరి ఆయుష్మాన్ భారత్లో భాగంగా బ్లాక్ లెవెల్ హెల్త్ మేళా కింద సందర్భంగా కార్యక్రమం జరిపించుకోవడం జరుగుతుంది. అలాగే మనకు మన ఆరోగ్యం ఎంత ఆరోగ్యవంతంగా ఉండాలి, మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఏ రకమైన అలవాట్లను జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఒక విజ్ఞానమైన మరి అవేర్నెస్ ప్రోగ్రాం ఇది. అలాగే మనం నడకతో పాటు ఒక స్పీడ్ నడకతో పాటు అలాగే సైకిల్ తొక్కడం కూడా ఆరోగ్యవంతమైన కార్యక్రమంలో వ్యాయామంలో ఒక భాగం. ఆ భాగాన్ని అన్ని రకాల వ్యాయామాలు చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మరి 10 మందికి తెలియజేసే విధంగా మరి ఈరోజు మరి హై స్కూల్ విద్యార్థులతో పాటు అలాగే హెల్త్ స్టాఫ్ అందరూ కలిపి మరి నాతో పాటు నేను గ్రామ సర్పంచ్గా ఉన్నప్పటికీ నాతో పాటు అందరూ ఒక ప్రజలకు ఒక మెసేజ్ అందించే విధంగా మరి ఈ ఆరోగ్యం మనం ఆరోగ్యంగా ఉండాలని అనే ఒక ఆకాంక్షతో మరి నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ హెల్త్ మేళా జరిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని యొక్క అంశాలన్నీ మరి తెలుసుకుని ప్రతి ఒక్కరూ వ్యాయామాలని పాటించినట్లయితే మనం చాలా ఆరోగ్యవంతంగా ఉంటామని, 10 మంది కూడా ఆరోగ్యంగా ఉంటే మనందరూ ఆరోగ్యంగా ఉంటే మన గ్రామం బాగుంటుంది, అలాగే మండలం బాగుంటుంది, ఆ మండలంలో ఉన్న ప్రజలు అందరూ ఆరోగ్యవంతంగా ఉంటే మండలం బాగుంటుంది, అలాగే దేశం కూడా అలాగే బాగుంటుంది అనే ఉద్దేశంతో మంచి ప్రోగ్రాం ఇది, అవేర్నెస్ ప్రోగ్రాం.